లకి జోహార్ 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 అమర అమరవీర్ లకి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు చలో నిజామాబాద్ యాత్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన కేసీఆర్ గారు ఈరోజు సెప్టెంబర్ 17 అధికారికంగా జరపాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఉద్యమాలలో పిలుపునిచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆయన ఈ రోజుని అంటే తెలంగాణ అమరవీరుల ఈ మనం జరుపుకోవాల్సిన ఈ దినాన్ని ఆయనని తొంగలో దొక్కేసేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అని చెప్పేసి ఇన్ని రోజుల నుండి చేద్దామని చెప్పేసి ఇప్పుడు వెనక్కిళ్ళడం జరుగుతుంది. సో భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈ దినాన్ని ఒక పండుగలాగా జరపాలి, అధికారికంగా జరపాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ బాలకీనగర్లో కూడా మేము ఈరోజు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నామని చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చలో నిజామాబాద్ బాలాజీనగర్ డివిజన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం నిజామాబాద్ తరలివెళ్తున్నాం. ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విశిష్టతను తెలియజేస్తూ ప్రాధాన్యతను తెలియజేస్తూ ముఖ్య అతిథిగా రాష్ట్ర సెంట్రల్ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ విమోచన దినోత్సవం దేనికోసం జరుపుకుంటాం జరుపు